హాయ్ అండి, నేను మీ పావని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఒక సెల్ తెప్పించుకున్నానండి యుఎస్ఏ నుంచి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ యుఎస్ఏ నుంచి తీసుకొచ్చారు iPhone 15 Pro Max. ఈ రోజు నేను మీకు అది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. లెట్స్ అన్బాక్స్. ఓపెన్. చూసారు కదా, ఇది టైటానియం బ్లూ, నా ఫేవరెట్ కలర్ ఇది. అందుకని ఈ కలర్ నేను చూస్ చేసుకున్నాను. చూసారు కదా, కలర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాము. బాగుంది కదా సెల్. ఇట్లా కలర్ ఇది, ఫ్రంట్ బ్యాక్. ఇదైతే 256 GB వేరియంట్ అండి ఇది. ఇది యుఎస్ఏలో అయితే మనకి $1300 పడుతుంది. అంటే మనకి ఇండియాకి యుఎస్ఏకి 60,000 డిఫరెన్స్ పడుతుంది. మనకి మనకైతే 1,60,000 ఇండియాలో పడుతుంది, యుఎస్ఏలో అయితే $1300 పడుతుంది. ఇది మనకి $1300 అంటే ఇండియాలోకి వచ్చి మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 1 lakh చేంజ్ పడుతుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది మనకి యుఎస్ఏలోకి. చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. దీంతో పాటు మనకి ఏమేమి వచ్చాయో చూద్దాం ఒకసారి. కేబుల్ ఒకటి వచ్చింది మనకి. మనం అడాప్టర్ అవన్నీ కూడా మనం ఇక్కడే తీసుకోవాలి. కేబుల్ ఒకటి వచ్చింది మనకి, ఇంకా అడాప్టర్ ఒకటి తీసుకోవాలి. దీంతో పాటు ఇంకా ఏమొచ్చాయి చెప్పాను కదా, ఇది చూసారు కదా యాపిల్ సింబల్, ఇది ఒకటి వచ్చింది. సో మేము ఇంకా అడాప్టర్ అవి తీసుకొచ్చుకోవాలి. వెళ్ళి మనమైతే దీంట్లో మనకి ఇక్కడ సిమ్లు అయితే సరిపోవండి, ఈ సిమ్ వేసుకోవాలి మనం. అయితే ఈ యాపిల్ ఫోన్ తెప్పించుకోవడానికి కారణం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదండి. సో దీనికైతే మనకి బాగా క్లారిటీగా వస్తాయి వీడియోస్ తీస్తే కూడా క్లారిటీగా వస్తాయని నేను తెప్పించుకున్నాను. అందులో బాగా మనకి అక్కడికి చాలా డిఫరెన్స్ పడుతుంది కదా మనకి అమౌంట్ లో కూడా. సో అందుకని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంకా దీనికి యాక్సరీస్ అన్ని కొనుక్కోవాలి కదా. సో ఇప్పుడు వెళ్దాం రండి. మేమైతే ఇంకా ఇవి సెల్లుకి యాక్సరీస్ అన్ని కొనుక్కోవడానికి వెళ్దామని చెప్పాను కదా. ఇక్కడ విజయవాడలో బందర్ రోడ్లోకి వచ్చాము. ఇక్కడ బందర్ రోడ్లో మనకి ఆప్ట్రానిక్స్ అని షాప్ ఉంది, దాంట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. దాంట్లో ఏమైనా దొరుకుతాయేమో, మామూలుగా యాపిల్ యాక్సరీస్ అని దీంట్లో దొరుకుతాయి మనకి. సో చూద్దామని వచ్చాము ఇప్పుడే షాప్లోకి. ఇక్కడ మనకైతే అడాప్టరు, స్క్రీన్ గార్డు ఇవైతే ఉన్నాయంట. అడిగితే ఇప్పుడు మనకి స్క్రీన్ గార్డు వేస్తున్నారు సెల్లుకి. చూస్తున్నారు కదా ఎంత బాగా వేస్తున్నారు. దీనికి వేయడానికి మిషన్ అంట ఇది వేయడం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఇట్లా వేయడము. మామూలుగా అయితే మనకి ఇది ఓపెన్ చేసి క్యాజువల్గా వేసేస్తారు కదా, ఇది దీనికైతే ఇట్లా వేస్తే నీట్గా స్టిక్ అవుతుందంట. ఇట్లా ఈ మిషన్ తోటి వేస్తే అడ్జస్ట్ అన్నీ కూడా నీట్గా సెట్ అవుతాయంట. అందుకే ఎంత నీట్గా వేస్తున్నారు చూస్తున్నారు కదా. అసలు చూడండి ఒకసారి మీరు కూడా ఎంత నీట్గా వేస్తున్నారు. అంటే మనం అంత కాస్ట్లీ సెల్ కొనుక్కున్నప్పుడు దానికి యాక్సరీస్ ఇవి కూడా చాలా కాస్ట్గా ఉంటాయి వీటికి. ఈచ్ ఇది వచ్చేసి ఒక 2000 అట్లా ఉంది. ఇది పైన స్క్రీన్ గార్డ్ ఒకటి చూసారు కదా ఎంత నీట్గా వేస్తున్నారు. అట్లా నీట్గా సెట్ అయిపోయింది. ఆ పైన కవర్ తీసేశారంటే ఇంకా అది సెట్ అయిపోతుంది ఇంకా అది. మేమైతే ఇంకా బ్యాక్ కవర్ కూడా తీసుకోవాలనుకున్నాము. బట్ ఒరిజినల్ ది టైటానియం బ్లూ కదా మా సెల్లు. సో అదే బ్యాక్ కవర్ కూడా తీసుకుందాం అనుకుంటే ఆ కలర్ లేదు, వేరే కలర్స్ ఉన్నాయి. సో అందుకని ఇంకా మేము యాపిల్ వెబ్సైట్లో చూస్తే దాంట్లో ఉంది. సో దాని యాపిల్ కవర్స్ అదైతే 4900 అంటే కాస్ట్. సో బుక్ చేసేసుకున్నాం అది. అంటే దాన్ని ఎట్లా చేయాలనేసి అడుగుతున్నా అబ్బాయిని. ఇదైతే ఇంకా అడాప్టర్, ఇది అడాప్టర్ కూడా తీసేసుకొని ఇంకా లాస్ట్గా అవన్నీ వేయించుకున్న తర్వాత బాగా ఆకలి అయిపోతుంటే మేము ఇంకా ఇక్కడ మాకు విజయవాడలో ఈ స్ట్రీట్ అని ఉంది. సో ఈ స్ట్రీట్కి వచ్చేసాం. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి మనకైతే, వెజ్ నాన్ వెజ్ మొత్తం దొరుకుతాయి. చీప్ అండ్ బెస్ట్, టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇక్కడైతే. సో మేమైతే రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ అయితే ఒకటి ఉంటుంది అక్కడ, ఒక షాప్ లాగా. దాంట్లోకి వెళ్ళి ఇంకా ఇడ్లీ వడ దోశ అన్నీ తినేసాము. తినేసి ఇంకా ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. సో ప్రాన్స్ దగ్గర నుంచి కానీ బిర్యానీలు కూడా అన్నీ మమోస్ ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి. సో తిన్న తర్వాత ఇంక ఇంటికేమి వెళ్తాంలే, మూవీ ఉంది కదా హాయ్ నాన్న. సో ఆ మూవీ మేమైతే స్టార్టింగ్ డే నుంచి వెళ్దామని కుదరనే లేదు మూవీకి అయితే. లాస్ట్కి ఆ రోజే కుదిరింది మాకు వెళ్దామని. సో ఇంకా మేము లాస్ట్కి హాయ్ నాన్న మూవీకి కూడా వెళ్ళాము. మూవీ అయితే పర్వాలేదు, బాగుంది. ఒకసారి అయితే చూడొచ్చు, బాగా అనిపించింది మూవీ చూస్తుంటే.
సో అక్కడ కూడా కొన్ని ఇంకా మూవీకి టికెట్స్ తీసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే టైం ఉంటే అక్కడ ఒక 2-3 క్లిప్పింగ్స్ అట్లా తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతే లోపలికి వెళ్ళాం మూవీ చూడడానికి అనేసి. సో మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. దాంట్లో అయితే మూవీలో చిన్న పాప యాక్ట్ చేసింది, ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగా యాక్ట్ చేసింది ఆ పాప అయితే. సో ఈరోజు వీడియో అయితే ఇదండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.